అంటే నేనేమంటున్నా అంటే ఎప్పుడన్నా మీరు చంద్రబోస్తో డాన్స్ చేయించారా అని. మీరు డాన్స్ కొరియోగ్రాఫర్ కదా, ఎప్పుడైనా చంద్రబోస్ గారితో ఇలా కాదండి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి చేయించారు ఎప్పుడైనా మ్యామ్? హలో మ్యామ్, హలో 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 అయ్యో హలో, యా నమస్తే అండి, గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను సతీష్ అండి, చికాగో నుండి. సతీష్ గారు చికాగో నుండి, గుడ్ మార్నింగ్ సతీష్ గారు. ఇది ఇంటర్వ్యూ జరుగుతుంది కదా సుచిత్ర గారితో? ఇది రికార్డెడ్ షో సార్, ఇంతకుముందు జరిగింది. మీరు లైవ్ అనుకున్నారా? అవునా, లైవ్ కాదండి, ఇది రికార్డెడ్ షో ప్లే చేశాం ఈరోజు. సో ఫస్ట్ టైమా మీరు కాల్ చేయడం సతీష్ గారు? ఇది మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఫస్ట్ టైమా? అవునండి, ఇంతకుముందు విన్నాను, ఇంటర్వ్యూ జరుగుతుంది కదా అని కాల్ చేశాను. అవునండి, యాక్చువల్గా అది రికార్డెడ్ షో, మొన్న జరిగింది, ఈరోజు నేను రావడం కొంచెం లేట్ అయిపోయింది. నా పేరు మహేష్ అండి సతీష్ గారు. సార్, ముందుగా మీకు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఈరోజు జూన్ 1 ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు రేడియో తరపు నుండి. నేనే సార్, నేనే. అదే ఇప్పుడు అట్లా వెళ్తే గుర్తుకొచ్చింది, మామా మహేష్ అని చెప్పేసి అంటారు నన్ను సతీష్ గారు. ఓకే ఓకే, యా అయితే యా ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సార్ ఈరోజు. మరి మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు చెప్పండి సార్. మా అమ్మగారి పేరు, మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు ఈశ్వరమ్మ, అండ్ నాన్నగారి పేరు లింగమూర్తి. లింగమూర్తి గారు ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు? వరంగల్. ఓ, మీది వరంగలా? మీది వరంగలే, నాది వరంగలే, రెండోసారి ఇక్కడ. ఎక్కడ వరంగల్? ఎక్కడ మీది? మేము ఇటు స్టేషన్ రోడ్ దగ్గర. అచ్చా, జేపిఎన్ రోడ్ సైడ్ ఆ స్టేషన్, శివానగర్ సైడ్ ఉంటారన్నమాట. శివానగర్ సైడ్? గుర్తుంది, ఇప్పుడు మన పాత అజంజాయి మిల్లు తీసేసి ఇప్పుడు రామ్కి ఎన్క్లేవ్ అని పెట్టారు కదా, ఆ బస్ స్టాండ్ దగ్గర. ఓ, అది చాలా కాస్ట్లీగా సార్. ఏం కాస్ట్లీ అంటే మేము అప్పట్లో కొన్నాము. ఓకే, అప్పట్లో కొన్నారు కానీ ఇప్పుడు మస్తు కాస్ట్లీ అయింది సతీష్ భాయ్. అది నిజంగా కాస్ట్లీ అయింది. ఇప్పుడు ఆ ఏరియా కూడా రామ్కే ఎన్క్లేవ్స్ ఉన్నాయి కదా వెనకాలో. నేను ఎప్పంచులో అనుకునేవాన్ని, ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, అజంజాయి మిల్లు ఉంది కదా వెనకాల, మొత్తం అజంజాయి మిల్లే అది. ఓ మహేష్ మామా, అప్పుడు నువ్వు చెప్తే 2014 అన్నా, ఇప్పుడు అప్పుడు చెప్తే నీకు 10 లక్షలు ఇప్పించుకుని. అవునా? అరే ఇప్పుడు ఇప్పుడు అది 70-80 లక్షలు పెట్టినా రాదు, అంత రేటు పెరిగింది. అది 120. అవునా? ఇప్పుడు మామూలుగా అది విల్లాస్ 200 కోటి అట్లా చెప్తున్నారట కదా. అవును, చాలా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా ఆడ మనకు తెలిసినవి? ఏమో నాకు తెలియదు, ఎక్కువ పట్టించుకోవాలి. అవునా, పర్వాలేదు. అమ్మా నాన్న అక్కడ ఒక మంచి విల్లాలో ఉంచావు. పెళ్ళైందా సతీష్ మావ మీకు? ఇద్దరు పిల్లలా? చాలా చాలా సంతోషం, ఎందుకంటే మంచి విల్లా తీసుకొని ఇక్కడ మీరు యుఎస్లో వండుకుంటూ హాయిగా ఇద్దరు పిల్లలు, అమ్మా నాన్న అక్కడ ఇద్దరిని అక్కడ ఉంచావు. మరి వాళ్ళకు ఫస్ట్ డోసు సెకండ్ డోసు వ్యాక్సినేషన్ ఇప్పించారా మావా? ఇప్పించాను, కానీ కొందరికి ఇప్పుడు వ్యాక్సిన్లు దొరకలేవు, నాకు చాలా బాధగా ఉంది. ఓకే, సెకండ్ ఫస్ట్ డోస్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ లోపల తీసుకోవాలి సెకండ్ డోసు. నాకు తెలిసి అందరికీ తొందరగా కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా వచ్చాయి, అదే 1.5 మంత్ అయినా కూడా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. మాది ఎట్లా కడుతుంది అంటే అడుగుతారు, బట్ తెలుసు, అది కూడా తెలుసు. బట్ ఇప్పుడు నేను మనం చేయగలిగింది ఏంటి,
వాట్ వీ కెన్ డూ అనేది ఇంపార్టెంట్. ఏదో అయిపోయింది ఆయన ఇట్లా చేసిండు, మందులు బయట అమ్ముకున్నాము అవి ఇవి అవన్నీ కాదు, అవన్నీ మాట్లాడుకోవద్దు. ఇప్పుడు మనం ఇప్పుడు చేయగలిగింది ఏంది? అప్పుడు మోడీ మోడీ మీద కొన్ని బ్యాడ్ ప్రపోజల్ ఏంటంటే మన దగ్గరనే లేవు కానీ మందికి ఇచ్చిండు అది ఇదని అన్నారు. తీసుకో తీసుకో అని మా అమ్మ నాన్నకు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ పిలిచి ఇచ్చిండు. నేను అప్పుడు చెప్పిన అరే ఏమంటారా తీసుకోమంటావా లేదంటే అమ్మ అమ్మ డాడీ మీరు పోయి తీసుకోండి అవసరం లేదు, ఎవడో ఏదో చెప్పిండు రియాక్షన్లు అవుతున్నాయి ఇక్కడ మేము ఏస్ లో ఉన్నాము తీసుకున్నాము మీరు తీసుకోండి అని చెప్పిన వాళ్ళు పోయి తీసుకున్నారు. సెకండ్ డోస్ కూడా పిలిచి ఇచ్చిండు. ఇప్పుడు తీసుకుందా మా అమ్మ నాన్నలకు చెప్పిన వాళ్ళకే మీరు డోస్ ఎక్కడ తీసుకున్నారు కదా మాకు అక్కడ తీయగలుగుతారా అంటే అక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మామ. తీసుకుందామన్నా కూడా ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. బట్ ఇప్పుడు సెకండ్ డోస్ స్టార్ట్ అయిపోయింది. పిలిచినప్పుడు నువ్వు పోలేదు నేను అదని అందుకోసమే నేనేమంటా మామ సందు దొరికినప్పుడే కానియాల మామ మళ్ళా దొరకదు. ఇప్పుడు జోక్ ప్లే చేసే టైం కాదు కానీ రియల్ గా చెప్తున్నా. అవును బాబా వేసుకోవాలి యాక్చువల్ గా వేస్తా అన్నప్పుడే మనం ఏం చేసుకోవాలి మనం కాస్త ఎమరుపాటుగా ఉంటే మాత్రం చాలా కష్టం బాబా. వాళ్ళు చెప్పిన వాళ్ళ ఇప్పుడు మేము తీసుకుందాం అనుకుంటున్నాం అండి ఇట్లా అప్పుడు దొరకలేవు లేదు ఇప్పుడు తీసుకున్నారు మంచి పని చేసేళ్ళు అని అన్నారు. కరెక్ట్ అంటే అది కాదు మరి ఆయన ఆ మాత్రం టెస్ట్ చేయకుండా మంది ఇంకా ప్రయోగాల కోసం మీకు ఎట్లా పంపిస్తారండి వాళ్ళు ఆయన అది 100% టెస్టెడ్ మామా. నాకు తెలిసి కోవిషీల్డ్ కోవాక్సిన్ అనేది అది అన్ని టెస్ట్ చేసిన తర్వాతనే వచ్చాయి. కాకుంటే లైట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే లైట్గా ఫీవర్ రావడము, కొంచెం గిడ్డినెస్ రావడము, అలాగే హెడ్ ఏక్ రావడము, ఇవన్నీ కూడా చిన్న చిన్న అయిపోతున్నాయి. వన్ డే వరకు అయిపోతున్నాయి అవి. అది ఆ సింప్టమ్స్ ఉన్నాయి. ఆ సింప్టమ్స్ ఒక్కటి మనం బేర్ చేసుకుంటే సరిపోతుంది. అందుకోసమే వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ మనం అదే హాస్పిటల్లో ఉండాలట. అవును అక్కడే ఉంటే తర్వాత ఏం కాకపోతే ఇంటికి పోమంటారు. ఇంటికి టైలనాల్ అవును పారాసిట్రమాల్ వేసుకోవాలి. అవును మామ ఒక 2 డేస్ బాగుంటాయి ఎందుకంటే అవును అది నీ లోపల ఇమ్యూనైజేషన్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు నీ బాడీ జ్వరం రావాలి, జ్వరం వస్తేనే అప్పుడు నీకు వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టు. అవును అవును యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నట్టు దాని మీనింగ్ అనమాట. చాలా బాగా చెప్పారు మామా నిజంగా కూడా. సతీష్ మామా సో నైస్ ఆఫ్ యూ, చాలా మంచి విషయం చెప్పారు. మార్నింగ్ మార్నింగే ఫస్ట్ కాల్ మీది మామా. మీకు ఒక మంచి పాట డెడికేట్ చేస్తాను మంచి పేరెంట్స్ సంబంధించింది. ఓకేనా? రైట్ మామా, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ మామా హలో నమస్తే అండి. హలో హలో నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎవరు? నేను డాక్టర్ మహేష్ అమ్మా. అవును సార్ అవును సార్. అనలేకపోయే సార్ అన్నాను సార్. నేను మామను కాదమ్మా, నేను డాక్టర్ను. డాక్టర్ గారా? మీరు ఏ నెంబర్ కాల్ చేశారమ్మా? ఎన్ఆర్ఐ రేడియో కాదమ్మా, నేను ఒక డాక్టర్ని. అందరికి ట్రీట్మెంట్ ఇలా తీసుకోవాలి, ఇంజెక్షన్స్ అవి ఇవని చెప్తూ ఉన్నాను నేను. ఇప్పుడు మీరు మహేష్ అని చెప్పేసి అంటున్నారు కదమ్మా, ఎవరైనా సార్? అందులో మామగారు అని చాలా బాగా చక్కగా మాట్లాడతారు సార్. ఒక్కొక్కరికి బ్రెయిన్ మరి నిజంగా ఈ బాధల్లో ఉన్న వాళ్ళకి వెంటనే రిలీఫ్ అయిపోతారు. అతను అంత చక్కగా మాట్లాడతారు. అతను అనుకొని చేశాను సార్ నేను. అయ్యో నాకు కూడా వినాలని ఉందమ్మా. ఎక్కడ ఉంటాడు ఆ పిల్లోడు? సార్ తను ఎన్ఐ రేడియోలో ఉంటారు సారు, 7:30కి వస్తారు మామ మహేష్ అని. అతను నేను ఎక్కువ యూట్యూబ్లోనే చూసి రోజుకి వింటాను. మాట్లాడను భయం వేసి అతను బాగానే మాట్లాడతారు. కొంచెం నాకు మాట కొంచెం దిగా ఉంటుందని మాట్లాడలేదు సార్. అతను ఒక్క నిమిషం లైన్ లో ఉండమ్మా, నువ్వు లైన్ లో ఉండు. అదే మనం ఆ పెళ్లి సంబంధాల గురించి అనుకున్నాం కదా, మరి ఎవరో చెప్తున్నారు ఎవరో అబ్బాయి బాగున్నాడట, మంచిగా నవ్విస్తున్నాడట, మరి అబ్బాయిని చేసుకోవచ్చు కదా. నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా సార్ ఇట్రా. ఏం లేదమ్మా, మా అమ్మాయి, మా అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం కోసం అని చెప్పేసి నేను మా ఆవిడ మాట్లాడుతున్నామమ్మా. అవునా? మరి ఈ మామ మహేష్ అనే అబ్బాయికి పెళ్ళయిందమ్మా? లేదమ్మా లేదమ్మా, నేను డాక్టర్నమ్మా. ఇంతసేపు కూడా ఆయనతో మాట్లాడినా మీరు విన్నారో వినలేదో, నేను డాక్టర్ని.
మరి ఆ పిల్లోడికి పెళ్ళైందా? బానే ఉంటాడమ్మా చూడడానికి? డాక్టర్లైనా యాక్టర్లైనా ఎవరినైనా మన ఎన్ఆర్ఐ రేడియో తీసుకొచ్చి ప్రజలందరినీ ఎంత చక్కగా అల్లరిస్తున్నారో. అవునా? మరి అయితే మరి మా కూతురుని ఇచ్చేది ఆయనకు? లేదమ్మా, నేను డాక్టర్నమ్మా, నేను డాక్టర్ను. నేను సడన్గా ఇట్లా మాట్లాడుతుంటే అబ్బాయి బాగున్నాడు, మంచిగా మాట్లాడతాడు, మంచి వ్యక్తి, చాలా అందగాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. మరి మరి మా అమ్మాయిని కూడా ఎప్పటిలో చూస్తున్నాం, లాక్డౌన్లో ఎవరికో విరిచి కట్టబెడితే అయిపోద్ది కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సావిత్రి గారు. మరి నేను కళ్ళ డాక్టర్నమ్మా. ఇప్పుడు ఈ మధ్య బ్లాక్ ఫంగస్ అది ఇది వస్తుంది కదమ్మా సావిత్రి గారు, ఈ బ్లాక్ ఫంగస్ గురించి నేను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. కళ్ళలో శుక్లాలు వచ్చినా, కళ్ళు సరిగా కనబడకపోయినా, పాయింట్ సరిగా ఉన్నా, సైట్ ఉన్నా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఒకప్పుడు అమ్మా మీరు అద్దాలు పెట్టుకునేది, ఇప్పుడు లెన్స్ ద్వారా నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. నేను చాలా ఫేమస్ డాక్టర్నమ్మా హైదరాబాద్లో. నాకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా, ఒక అమ్మాయిది బీటెక్ అయిపోయింది, ఇంకొక అమ్మాయిది ఎంబీబీఎస్ అయిపోయింది. అయితే ఇక నేను పెళ్లి సంబంధం కోసం అది ఉన్నాను. నువ్వెవరో మంచి అబ్బాయి అంటున్నావు, మరి ఆయనకు పెళ్ళైందా కాలేదా? ఒకళ్ళు పెళ్లి కాకుంటే మరి మా పెద్ద అమ్మాయిని ఇవ్వాలా? మామా మహేష్ గారు అని చేసింటారు, అతనే చాలా బాగా మాట్లాడుతారు అసలు ప్రజల్ని, ఒక ఉర్రూ చూపిస్తారు సార్ ప్రతి ఒక్కరిని. మాటలు వింటుంటే నేను ఇంట్లో పని మరిచిపోతుంది సార్ ఆ రోజు. మరి అతనే అనుకొని నేను. అదమ్మా మీరు ఒక్క మాట చెప్తే మరి మామా మహేష్ కు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తానమ్మా. పెద్ద అమ్మాయి కావాలంటే పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి కావాలంటే చిన్న అమ్మాయి, లేదు ఇద్దరు కావాలన్నా. ఏమాట చెప్పాలి సార్? మా అమ్మాయిని ఏమంటారా? ఆ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామా? కాదమ్మా, మా కూతుర్ను మామా మహేష్ కి ఇచ్చి పెళ్లి చేసేదా అంటున్నా నేను. ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. మంచోడేనా అమ్మా? తిరిగి లే సార్, మీ అమ్మాయికి లైఫ్ లాంగ్ ఇంకా వెనక్కి తీసుకో. కన్నూరు వెళ్ళి మర్చిపో సార్ అతను చూస్తే. అవునా? అతను అంత ఆనందంగా, అంత ఆహ్లాదంగా, అంత ఆరోగ్యంగా మరి తిరిగి ఉండదు సార్. నిజంగా ఇవ్వండి సార్, ఎన్ఆర్ఏ రేడియోలో అతను చాలా చక్కగా. మీతో నేను నిజంగా కాదా, నాకు ఏ చెప్తాను సార్, అవునా కాదా అని ఏమండి సావిత్రి గారు? నేనేనండి మామా. అవును సార్, అవును సార్, నాకు తెలిసారు. అదే ప్రజలు నవ్విస్తాను, అందుకే నాకు ఒకసారి చేస్తే బాగుందేమో అని నేను. అంతేనా? ఎంత మంచిదాని అమ్మను, ఎంత మంచిదానివి. నేను డాక్టర్లాగా అట్లా అన్నాను. ఏం కాదు సార్, ఇవ్వండి సార్, నాకు ఈ లెక్కన చూస్తే నవరత్నాలు ఇవ్వండి సార్. నవరత్న నటన సారోబాబులు ఎన్టీఆర్ కి, ఏఎన్ఆర్ కి, ఎస్ఆర్ కి ఇచ్చారేమో కానీ మీకు ఇవ్వండి సార్. నిజంగా నాకు ఆ అవకాశం ఉంటే ఇంటి దగ్గరికి ఒక పెద్ద స్టేజ్ వేసి ఒక చెప్పను సార్, మాటలు రావట్లేదు. ఇంతకంటే ఇంకా ఆనందం ఏం అవసరం లేదండి. ఒక నిమిషం ఉండండి బేబీ, వింటున్నావుగా? సరే సావిత్రి గారు, ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అమ్మా. మరి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అంటే జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని ఒక ఇద్దరు వ్యక్తులు, జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోకూడని ఒక ఇద్దరు వ్యక్తులు మన కోసం, మన గెలుపు కోసం, మన ఆనందం కోసం, మన సంతోషం కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి మలుపులోనూ, మన ప్రతి బాధలోనూ తోడైనటువంటి అమ్మ. సో ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మీరు సావిత్రి గారు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంత చక్కగా మీ జీవితాన్ని మీరు చక్కగా సాగిస్తూ ఉన్నారు, మీకు ఒక పాప బీటెక్ అయిపోయింది, మరి ఇంత జీవితాన్ని ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రుల గురించి మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు చెప్పమ్మా. సార్, మాది శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల ప్రాంతం సార్. అమ్మ నాన్న రైతులు, మేము 8 మంది సార్, 6 సార్. అందులో చివరిదాన్ని నేను. నన్ను అన్నయ్యని చదివించారు. అన్నయ్య ఏమో టీచర్ అయ్యారు, గవర్నమెంట్ టీచర్ అయ్యారు. నేనేమో 10th క్లాస్ వరకే చదువుకున్నాను. ఆ తర్వాత మా ఆయన గారు
వాళ్ళ నాన్నగారు ఆల్ ఇండియా రేడియోలో ఇప్పుడు ఈ ప్రెసెంట్ విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో జాబ్ చేసేవారు. ఆ విధంగా వాళ్ళ చుట్టాలు అక్కడ ఉండడం ఆ రకంగా సంబంధం వచ్చింది. అంటే మా మామయ్య గారు తాలూకు చుట్టాలు శ్రీకాకుళం జిల్లాలో ఉంటే ఆ రకంగా సంబంధం వచ్చింది. మా ఆయన గారికి కూడా జాబ్ అన్నారు. తనకు జాబ్ అని నేను 10th క్లాస్ వరకు ఆపేశాను. చివరి దశల్లోనే అతనికి జాబ్ లేదు. మామయ్య గారికి ఒక్కకే జాబ్ అతను నెమ్మది 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 నెమ్మదిగా అలాగో ఒక మేస్త్రి పని చేసి ఈ రోజు ఒక కాంట్రాక్ట్ అయ్యి ఈ రోజు నేను ఒక మూడు ఇల్లు కట్టుకొని ఒక రెండు ఇల్లు రెంట్కి ఇచ్చి ఒక ఇంట్లో ఉన్నాను. నేనైనా అనుకుంటాను నేను ఒకప్పుడు మా ఆయన గారి ఇక్కడికి వచ్చేసరికి రెంట్కు ఉండేవాళ్ళం. రెంట్ది నేను రెంట్కి ఇవ్వడం అంటే అది భగవంతుడి నిర్ణయం, లేకపోతే మా ఆయన గారు కష్టార్థం నాకే తెలియట్లేదు. కానీ ఓర్పు అన్నది మనిషి ఉంటే ఈ లోకాన్ని జయిస్తారని ఒక మాట మాత్రం నేను తెలుసుకున్నాను సార్. నేను ఎన్నో మాటలు మా ఆయన గారికి అని అబద్ధాలు తెలియచేశారు, ఎలా చేశారు అని అన్నీ మా ఆయన దగ్గర ఉండే తల్లి ఒక వృత్తిలో నుండి ప్రవృత్తిని చేసి ఒక పైకి ఈరోజు స్థాయిలో ఉన్నాను సార్. నిజం మాటలు రావట్లేదు సార్. ఎంత బాగా చెప్పారండి, ఎంత బాగా చెప్పారు. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి అంటే మీ ఆయన గురించి కూడా బాగా చెప్పారండి. వండర్ఫుల్. మరి మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు ఇప్పుడు? సార్ నాకు అమ్మ నాన్న ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఒక అన్నయ్య. అమ్మ నాన్న రీసెంట్గా చనిపోయారు సార్. అన్నయ్య ఉన్నారు, అన్న 10 ఎకరాలు భూమి ఉంది, ఉద్యోగం చేస్తున్నాడు. అతను బాగానే ఉన్నారు. మాకు ముందు ఏమి లేనప్పుడు ఇస్తానన్నారు సార్ ఎకరం భూమి. తర్వాత మేము గడించుకొని ఒక స్థాయికి వచ్చేసరికి ఈ రోజు బాగానే ఉన్నారు కదా ఒక్కదయ్య పూర్తి ఇప్పుడు మీకు ఎందుకు అని మాట మార్చడం వల్ల నేను 8 ఇయర్స్ అవుతుంది. మరి నేను ఆ ఊరు వెళ్లకుండా వైజాగ్ లోనే మా ఆయన్ని బాగా చూసుకొని నా బిడ్డని బాగా చదివించుకొని మరి ఓ ఈ మంచి చాలా మంచి స్థాయిలో ఉన్నారు. మీరు మూడు ఇల్లు కట్టారంటే మామూలు వ్యక్తి మామూలు వ్యక్తి కాదు కదా మీ ఆయన. రెంట్కి ఇచ్చారు సార్, 8000 వస్తుంది. రెండు ఇల్లు ఒక 4000 ఒకటి, 4000 ఒకటి. నేను ప్రజెంట్ ఒక ఇంట్లో ఉన్నాను. అయితే ఇప్పటికైనా ఒక్క పాపే కదా, ఆ పాప గురించి మేము ఆలోచించుకుంటే పాప కూడా జాబ్ వచ్చింది. పాప బిటే పూర్తి చేసింది. ఇప్పుడు ఎంబీఎన్ఎస్ లో జాబ్ వచ్చింది. 20,000 తీసుకుంటుంది. రెండు డబ్బులు కూడా మేము ఖర్చు పెట్టుకోవట్లేదు సార్. పక్కనేసి ఈ రెంట్లు మా ఆయన గారు బిల్డింగ్ కాంట్రాక్ట్ కదా, మరి తిరిగి ఉండదు అన్నమాట. 10 మందిలో గౌరవం ఉంది. అవునా? సంపాదిస్తారు. ఒక్కసారి ఇల్లు కట్టాడంటే ఇక ఆయన పేరు తిరుగుండదు అన్నమాట ఆయనకు. సార్ మీరు రైల్వే నూకాళ్ళు వచ్చి మాకు ఒక 2-3 కిలోమీటర్ దూరంలో అడగండి సార్. కృష్ణారావు అంటే ఏంటి అని అక్కడ చెప్తారు. అంత అంత పేరు ప్రేక్షలు ఉన్నాయి సార్. కాకపోతే అతను ఎప్పుడు ఈ బయట ఎక్కువ మాట్లాడడం ఎవరితోటి పేరు అతనికి ఇష్టం ఉంది సార్. నేను ఎన్నోసార్లు రేడియోలో మీ నాన్నగారు మాట్లాడాను అంటే ఎందుకో మాట్లా నాకు అలాంటిదే ఇష్టం ఉండదు సార్. నాకు కొంచెం ఆ విషయంలో తక్కువగానే చూస్తాను. పర్వాలేదండి, ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో మీతో మాట్లాడుకుంటే చాలండి, చాలా సంతోషం. ఇతని ద్వారా 5 అన్నదమ్ములు సార్. ఒక అన్నదమ్ముడు ఈ మధ్యనే రీసెంట్ గా పోయారు. 4 అన్నది ఒక అక్క చెల్లెలు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఒక తమ్ముడు ఈ మధ్యనే నాయుడు తోటలో ఉన్నారు. ఒక తమ్ముడు ఈ మధ్యనే రీసెంట్ గా వెళ్ళిపోయారు. ఒక ఈనాడు దగ్గర ఒక అతను ఉన్నాడు, ఈ మా దగ్గరే ఒక అతను ఉన్నాడు. ఒక అతను చెల్లి చాలా అంటే చాలా సంతోషం అమ్మా. నిజంగా కూడా మీ అమ్మగారి పేరు ఏం పేరు అన్నారమ్మా? అమ్మగారి పేరు అమ్మగారి పేరు పోలమ్మ, మా నాన్నగారి పేరు రామస్వామి, అన్నయ్య గారి పేరు ధర్మారావు, అక్క పేరు సూర్య, ఇంకొక అక్క పేరు ప్రకాశ్, ఇలాగే నా పేరు సావిత్రి. ఒక అన్నయ్య కూడా చెల్లి. మంచి పేరు, మంచిగా హీరోయిన్ పేరు పెట్టుకున్నారు మీరు సావిత్రి అని. అవునా? మీరు మెచ్చుకున్నాను, మీకు ఎలా ధన్యవాదాలు చెప్ప సార్. సావిత్రి అని పేరు పెట్టుకోగల సంబరం కాదు సార్. ఆ పేరు ఎంత దానికి ఎంత విలువ ఉందో ఆ యుగం నుండి ఈ యుగం వరకు మన అంటే మీ తల్లిదండ్రులు మీకు సావిత్రి అని పేరు పెట్టారు. ఈ సావిత్రిని మరి ఎంతగా ఆరాధించే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు కూడా సృష్టించింది సార్ సావిత్రి. ఆనాడు ఈనాడు మామూలు మహానటి సావిత్రి కూడా అందరి నోట్లు ఆవిడ పుస్తకాలు, ఆవిడకి పుస్తకాలు రాయకపోయినా ప్రతి ఒక్కరి నోట్లు సావిత్రి అంటే తెలుసు. అంత దాని కాకపోయినా కొంచెమైనా నా పేరు సార్థకం చేసుకోదాము అనుకుంటాను సార్. నేను డెఫినెట్గా చేసుకోండమ్మా, మంచి మంచి కార్యక్రమాలు చేయండి. మీ ఆయనతో చెప్పేసి ఇంకొక 4-5 ఇండ్లు కట్టియండి అమ్మా. ఇంకేదమ్మా, ఇంకొక ఇప్పుడు ఎట్లయినా మీ ఆయన బిల్డరే కదా, మంచిగా ఇంకొక 4-5 ఇండ్లు కట్టించేసి హాయిగా. అంటే ఇంకా చాలా సమయం ఉంది కదా మీ ఆయనకు, కట్టలేడా ఇంకా? ఈ కరోనా టైంలో సార్ నిజంగా అవే మాకు ఈరోజు కూర్చొని తింటున్నాం సార్. సంతోషం అమ్మా, చాలా ఆనందంగా ఉంది. మీరు నమ్మతండ్రం లేదు, మీరు నిజం చేయాలంటే మీరు ఏం చేయాలి? ఒక కాలంలో మాకు దగ్గరలో ఉన్నారు చాలా మంది, వాళ్ళని తెచ్చి చూపించుదాం అనుకోండి. ఎందుకంటే నా మాటలు కొంచెం ఎవరు నమ్మరు సార్.
లేదమ్మా, మీ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి, చాలా మంచిగా మాట్లాడుతున్నారు మీరు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారో సావిత్రి గారు, చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. హీరోయిన్ సావిత్రి అలా మాట్లాడుతున్నారు మంచిగా గలగల, ఎక్కడ ఏ మాట తప్పు లేదు. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు సావిత్రి గారు, ధన్యవాదాలు అండి. రేపు మాట్లాడుకుందాం మిగతా విషయాలు, సరేనా? ధన్యవాదాలు అమ్మా, ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం, కడుపు నిండిపోయింది ఈరోజు నాకు. ఇచ్చేయండి డాక్టర్ గారు, ఇచ్చేయండి, ఆయన చాలా మంచివాడు అంట. అదే మనకు కూడా కావాల్సింది అదే. ఏ అనంత నాగ్ మామ నమస్తే, గుడ్ ఈవినింగ్ మామ, ఎలా ఉన్నారు మామ? గుడ్ ఈవినింగ్ అండి. హలో, తల్లిదండ్రుల దినోత్సవం గురించి చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. అవును అవును. ఒక చిన్న కొటేషన్ చెప్పండి మామ. అమ్మ తన పిల్లలకి తను చూసినవన్నీ చూపించాలనుకుంటుంది, నాన్న తను చూడలేనివి కూడా తన భుజాలపైకి ఎక్కుకుని చూపిస్తాడు, నాన్న బాధ్యత. ఎంత బాగా చెప్పారు మామ, చాలా అంటే చాలా బాగా చెప్పారు మామ మీరు. మామ చెప్పండి. హస్బెండ్ చాలా టెన్షన్ టెన్షన్గా ఇంటికి వచ్చాడు మామ. వచ్చేసి ఆ సోఫాలో కూలబడ్డాడనమాట. అని చెప్పేసి ఇట్లా ఇట్లా అంటున్నాడు. ఏమండి ఆఫీస్ నుండి ఇంత తొందరగా వచ్చారేంటండి అని అడిగిందనమాట. అంటే భర్త ఏమన్నాడంటే, ఏం చెప్పాలనే, మా ఆఫీసులలో నేను ఒక్కనే బతికాను, మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు అని చెప్పేసి అన్నాడనమాట. అయ్యో మిగతా వాళ్ళందరూ కూడా ఎలా చనిపోయారండి, ఏంది అంటే, ఏం లేదు బంగారం, మా ఆఫీస్ బిల్డింగ్ గాలిపోయింది, మరి మీరెలా బ్రతికారండి? ఏం లేదే, నేను ఆ టైంలో సిగరెట్ తాగడానికి బయటకు వచ్చాను, అంతలోపే పాపం వాళ్ళందరూ చనిపోయారు అని చెప్పేసి అనగాని, దేవుడా నా మాంగల్య బలం చాలా గట్టిది అని చెప్పేసి తాలిబొట్టుని తీసి కళ్ళకు గద్దుకుందట మామ. భర్త ఏమన్నాడంటే, ఈ చనిపోయిన కుటుంబాలకి, చనిపోయిన ఎంప్లాయీకి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారే మా కంపెనీ వాళ్ళు అని చెప్పేసి అన్నాడట. వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి. అనగానే భార్య ఏమంటుందంటే, ఆ విధవ సిగరెట్ మానవని ఎన్నిసార్లు చెప్పినా మీరు మాట్లాడలేదు. ఒక చెప్పండి, అతి చిన్న జోక్ చెప్తాను. చెప్పండి బాబు. ఒక అమాయకురాలైన భార్య ఉండేది, అంతే జోక్, చిన్న జోక్ అది. అరే ఏం చెప్పినావు బావా, చాలా మంచిగా చెప్పారు బావా మీరు. సరే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి సమన్యాయం జరగలేదు, దానికి ఒక ఉదాహరణ చెప్తాను. పాలు అర్జెంటుగా కావాలంటే పాల పొడి తయారు చేశారు, ఇంకా ఏదైనా కాన్సన్ట్రేట్ డ్రింక్స్ ఏదైనా కావాలంటే దానికి కూడా కాన్సన్ట్రేట్ పౌడర్ వచ్చింది, కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అలా వచ్చినాయి. కాకపోతే మందు తాగే వాళ్ళకు ఇన్స్టెంట్ పౌడర్ ఇంకా కనిపెట్టలేదు, సమన్యాయం జరగలేదని అనుకుంటున్నాను. సమన్యాయం జరగలేదు, చాలా బాగా చెప్పారు మామ, నిజంగా కూడా వండర్ఫుల్ మామ. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంత నాగ్, మీ అమ్మగారు మీ నాన్నగారు పేరు చెప్పండి మామ. ఏం చేస్తారు నాన్నగారు? అమ్మ సావిత్రమ్మ. ఆహా. నాన్న సీతారామయ్య గారు. సీతారామయ్య గారు, ఎంత మంచి పేర్లు మామ. నాన్నగారు ఏం చేస్తారు, ఏం చేస్తారు? నాన్న బిజినెస్ చేసేవాళ్ళు సార్, ఇప్పుడు ప్రెజెంట్ లేరు, 1.5 ఇయర్ అయింది. అవునా, ఏం బిజినెస్ చేసేవాళ్ళు? మళ్ళీ కిరాణా షాప్ సార్ మాకు. ఓకే, ఇప్పుడు అట్లనే నడిపిస్తున్నారా కిరాణా షాప్ మళ్ళీ? లేదు, ఇప్పుడు అన్న వాళ్ళు నడిపిస్తున్నారు, మేము మొబైల్ షాప్. మీ మొబైల్ షాప్ నడిపిస్తున్నారు కదా, రైట్ మామ, మంచిగా నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మామ. థ్యాంక్ యూ సో మచ్. అనంత సూపర్, ఓకే. వెల్ మామా జెన్ మామీస్ విన్నారు కదా, అందరు కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక ఈరోజు ఇంకెవరో వచ్చినట్టున్నారు. హలో, హలో మామా. యా నమస్తే మామా, ఎవరు మాట్లాడుతున్నారు? చందు మామా. చంద మామా ఎక్కడి నుండి? రావులపాలెం. థ్యాంక్ యూ వెరీ మచ్ మామా, నాతో మాట్లాడేటప్పుడు కూడా మీరు మాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నారు, చూడండి, ఐ రియల్ అప్రిషియేట్ యూ మామా. అంటే పబ్లిక్లో ఉన్నారా? అదే మా డాగ్ వాక్ తీసుకొచ్చాను మామ, రోజు వెళ్తున్నాను ఈ టైంకి వాక్ తీసుకొచ్చాను. మీ డాగ్నా? ఏం పేరు పెట్టారు డాగ్కి? మ్యాక్స్ మామా. ఏంటది? మ్యాక్స్ మామా. మ్యాక్స్,
ఓకే. మీ డాగ్ పేరు మ్యాక్స్. అవును మామ. ఓకే, ఈ డాగ్ వల్ల మమ్మీని ఏమంటారో తెలుసా మామ మీకు? మ్యాక్స్ మామ్ అంటారు మామ. మ్యాక్స్ మామ్. అర్థమైందా? ఓకే. యా, ఈరోజు మరి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అవట మామ. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి అంటే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా చెప్తారు మామ. నాకు నిజంగా మీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని ఉంది. ఇంత మంచి చందునిచ్చారు ఈ ప్రపంచానికి, మంచి అబ్బాయి చందు. చందు జంతువులను ప్రేమిస్తున్నాడు అంటే డెఫినెట్గా మనుషుల మీద కూడా మమకారం ఉంటుంది ఆయనకు. ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని మాకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు దానికంటే ముందుగా మీ కుక్క ఆడదా మగదా? మగదా. మరి ఎప్పుడన్నా ఒక ఆడ కుక్క కనిపించినప్పుడు దాని ఎంబడ పెడితే మీరు ఏం చేస్తారు? తప్పు కదా మామ. ఓకే, అంటే మీ కుక్కను చూడడానికి చాలా కుక్కలు తిరుగుతుంటాయి అన్నమాట. అంత 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 ఖతర్నాక్గా పెంచారు దాన్ని. ఏమేమి పెడతారు మామ కుక్కకి? గ్రేవీ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, రాయల్ కెనిన్ గ్రేవీ. ఓకే, కర్డ్ రైస్ లో ఇంకా గ్రేవీ మళ్ళీ. ఓకే, ఇది ఏం బ్రీడ్ మీది? సైబీరియన్ హస్కీ మామ. ఏంటది? సైబీరియన్ హస్కీ. సైబీరియన్ హస్కీ. అవును మామ. అరే యార్, అంటే ఎట్లా అది? అది అది అరవడం కూడా హస్కీ ఉంటుందా ఎట్లా? ఉల్ఫ్ మామ, ఉల్ఫ్ క్రాస్. ఓ అవునా, అంటే మంచి ఫ్రెండ్లీ డాగ్ అన్నమాట. అంటే చాలా ఖతర్నాక్ డాగ్ అన్నమాట. అమ్మో, కొంచెం జాగ్రత్తనే అయితే మీ ఇంటికి ఎప్పుడన్నా వస్తే కొంచెం జాగ్రత్తనే ఉండాలి. అబ్బో, బాగానే ట్రైనింగ్ ఇచ్చావు మామ దానికి. ఫస్ట్ ప్రేమగా దా 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 అంటది కావచ్చు, పోయిన తర్వాత లాగేస్తుంది కావచ్చు. ఎనివే, దట్ సో నైస్ ఆఫ్ యూ చందు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం పాట వినాలనుకుంటున్నావు చందు ఈరోజు మన షోలో? రఘువరన్ బీటెక్లో మదర్ సంగ. డెఫినెట్గా మామ సాంగ్ ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ చందు. బాయ్. సో మరి మై డియర్ మామాజ్ అండ్ మామాజ్, చక్కగా ఈ టైంలో కుక్కలను కుక్కను దాన్ని బయటికి తీసుకెళ్తూ హాయిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కుక్క ఆడ కుక్కతో అటు పోతా అంటే దాన్ని బలవంతంగా గుంజుకొని వస్తున్నట. తప్పు కదండి. అయితే ఈ ఎదురుంగా ఎదురుంగా ఇళ్ళల్లో ఎదురుంగా ఎదురుంగా ఇళ్ళున్నాయి. ఒక ఇంట్లో ఒక కుక్క ఉంది, ఇంకొక ఇంట్లో ఒక పిల్లి ఉందన్నమాట. పిల్లి చాలా తెల్లగా ఉంది, కుక్క మాత్రం నల్లగా ఉంది. అయితే ఈ పిల్లి గేటు మించెలు చూడడము, ఆ కుక్క దీన్ని గేటు మించెలు చూడడము, ఈ పిల్లికి కుక్కకి మధ్య చిన్న లవ్ స్టార్ట్ అయిపోయింది. లవ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కుక్క వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళేసి, నేను ఎదురింట్లో ఉన్నటువంటి ఆ తెల్లపిల్లిని లవ్ చేస్తూ ఉన్నాను, నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, మీరు నాకు ఎలానైనా కూడా ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాల్సిందే అని ఈ కుక్క చెప్పిందన్నమాట. చెప్పంగానే, అవునా, ఎదురుగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లిని నువ్వు ప్రేమిస్తున్నావా? అమ్మాయి బాగానే ఉంటుందా? అమ్మాయి చాలా బాగుంటుంది, రోజు గేటెక్కి చూస్తుంది నా దిక్కు. ఆహా, ఇంకేం చేస్తుంది? రా 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 అని పిలుస్తుంది. ఇంకా అదే, ఇక ఈవినింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు అలా చూస్తాను, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చూస్తాను. ఓకే, సరే, అయితే రేపు ఆ అమ్మాయిని పిలిపి అని చెప్పేసి ఆ పిల్లిని పిలిపించారట ఇంటికి. పిలిపించిన తర్వాత కుక్కకు టెన్షన్ మొదలైంది. అమ్మో, వీళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పేసి పిల్లి మంచిగా స్నానం చేసి లిప్స్టిక్ పెట్టుకొని బాల్ దూకొని బొట్టు పెట్టుకొని మంచిగా శారీ కట్టుకొని వచ్చి కూర్చుందన్నమాట. కూర్చున్న తర్వాత ఈ కుక్క వాళ్ళ ఓనరు చూసి, బాగానే ఉంది, మళ్ళీ మనం తర్వాత చెప్తామని చెప్పు అని చెప్పేసి అనగానే టింగ్ 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 అనుకుంటూ కుక్క వెళ్ళిపోయింది, పిల్లి వెళ్ళిపోయింది అన్నమాట.
వెళ్ళిపోయిన తర్వాత సార్ మీకు అమ్మాయి నచ్చింది కదా, ఆ అమ్మాయి నచ్చింది కదా చెప్పండి అంటే, నో ఆ పిల్లి అంటే ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. అంటే ఎందుకు నచ్చలేదు సార్? ఎందుకు నచ్చలేదంటే అమ్మాయికి మీసాలు ఉన్నాయని. అది పరిస్థితి. యస్మన్తో మాట్లాడడానికి ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ముందుగా ఎవరున్నారని? మావా నేనున్నా. మీరున్నారా? థ్యాంక్ యూ. యా నల్ని గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను మామా, బాగున్నాను. ఓకే, మీ విషయాల్లో రెండే రెండు పనులు చేయకూడదు మామా. చెప్పండి. బేబీని కనిపెట్టాలని కూడా ఎవరి వల్ల కాదు, నా వల్ల కాదు, కోటేసుకొని తిరుగుతా ఉన్నాను 11 నెలల నుంచి. ఈ రకరకాలు, ఒకసారి జోకాలు అంటారు, ఒకసారి వైట్ డ్రెస్ అంటారు, ఒకసారి వెజ్ అంటారు, బుర్ర తిరిగిపోయింది. మా బేబీ గురించి ఇంట్రెస్ట్ ఏందండి? నాకు అర్థం కాదు. ఆమె గురించి ఇంట్రెస్ట్ వద్దులే కానీ, మరి ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం మనం మాట్లాడుకుందాం. ముందుగా ఎవరు మాట్లాడతారు? సుగుణ, మీ ఇద్దరు ఎట్లా, ఎవరు పెద్దండి? ఎవరైనా పర్లేదు మామా, చెప్పండి. మీరు చెప్పండి ఎవరుగా మాట్లాడాలో. యా, సో ముందుగా నల్లి గారు చెప్పండి, మీ అమ్మగారి పేరేం పేరు, మీ నాన్నగారి పేరేం పేరు, ఏం చేసేవాళ్ళు వాళ్ళు? మా అమ్మగారి పేరు సాంబరాజ్యం. సాంబరాజ్యం, వావ్. సాంబరాజ్యం. నాన్నగారి పేరు మల్లికార్జునరావు. సూపర్. మా నాన్నగారు సబ్ ట్రెజరీ హెడ్ క్లర్క్. ఓకే. మా అమ్మగారికి మా నాన్నగారికి 14-16 సంవత్సరాల అప్పుడే పెళ్ళి అయిపోయింది ఇద్దరికి. మా అమ్మకి 14, మా నాన్నగారికి 16. బాల్య వివాహాలు అన్నమాట. నిద్రపోతూ ఉన్నారంట, నీళ్ళు చల్లి పెళ్లి చేసేస్తారు. ఎవరికి? నాన్నగారికా? నిద్రపోతా అంటే తాళి కట్టేటప్పుడు నీళ్ళు చల్లి సాంబార్ లేగు అని చెప్పి అమ్మాయిని కూర్చోబెట్టి నీళ్ళు చల్లితే లెగిసిందంట నిద్రలో. అంటే పెళ్లి కూతురు కూర్చో అర్ధరాత్రి వెళ్ళేమో మాకు తెలియదు. అప్పుడు మా నాన్నగారు కట్టేశారంట తాళి. ఓ సూపర్. పడుకున్న ఆమె లేపి మరీ నీళ్ళు చల్లి తాళి కట్టేశాడు మీ నాన్నగారు. దానివల్ల ఏమవుతుందంటే మా అన్నయ్య పుట్టేశాడు వెంటనే. మా అన్నయ్య వల్ల ఏమవుతుందంటే మా అన్నయ్య పని మమ్మల్ని అందరినీ ఎత్తుకొని తిప్పుతా ఉండేవాడు. మా అమ్మకు ఒక తమ్ముడు లాగి ఉండేవాడు మా అన్నయ్య, మా పెద్దన్నయ్య. చిన్నప్పుడే పుట్టాడు వల్ల అది మామా. వండర్ఫుల్, బాగుంది. మీ నాన్నగారు పేరు చెప్పండి సుగుణ గారు. వెంకట సుబ్బరాజు గారు మామా. వెంకట సుబ్బరాజు గారు, వరలక్ష్మి మామా. ఓకే. సో అంటే ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు? ఎక్కడ ఉండేవాళ్ళు? నెల్లూరులోనే ఉండేవాళ్ళం మామా. ఇప్పుడు రీసెంట్గా మా ఊరికి వెళ్ళిపోయినారు, పెద్దోళ్ళు అయిపోయారు కదా, అక్కడ వ్యవసాయం చేసుకుంటే అటు వెళ్ళిపోయారు మామా, సిటీ కల్చర్ వద్దని. సో చక్కగా లాస్ట్కు ఏమైపోతుందంటే పేరెంట్స్ అందరూ కూడా యాంత్రిక జీవనానికి అలవాటు పడి వాళ్ళకు ప్రశాంతమైనటువంటి జీవనం కావాలని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, చక్కగా వాళ్ళ ఊర్లో హాయిగా వెళ్ళిపోయి ఆ పొలాలు వాటితోటే చాలా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని అలానే బ్రతికించాలి, అంటే అలానే ఉండనివ్వాలి. వాళ్ళకి ఎలా బ్రతకాలనిపిస్తే అలా బ్రతకాలండి. ఇప్పుడు మొన్న మీరు కూడా పల్లెటూరికి, మా పిల్లలకైతే అసలు తెలిసేది మామ తెలిసేది లేదు పల్లెటూరు అనేది. ఒక 4 ఇయర్స్ నుంచి బాగా పరిచయం అయింది మామ. ఓకే, బాగుంది, చక్కగా. మా నాన్నగారు 8 మంది మామ సంతానము. ముగ్గురు ఆడపిల్లలు, 5 మంది మగ పిల్లలు మామ. మా నాన్న 6వ సంతానం అనమాట. వండర్ఫుల్. సో అయితే మా నాన్నగారు మిగతా వాళ్ళంతా ఎంప్లాయీస్ మామ. మా తాత ఏం చేశారంటే మా నాన్న బాగా పనిచేసేవారంట, అందుకని 7th వరకు చదివించి వ్యవసాయం చేపించారు మామ. ఓకే, చాలా సాక్రిఫైస్ చేశాడు అనమాట లైఫ్ లో. వెళ్ళిపోతున్నాను మామండి. నల్లి గారు, మనం ఏం పాట వినాలనుకుంటున్నాం ఈరోజు? నేనండి కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు అండి. ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా లైక్ చేస్తాను నేను. ఆయన పాట వినిపిస్తే మీ ఎస్వి కృష్ణారెడ్డి ఒకటి చెప్పండి, రెండు మూడు. ఏం పాటలు, ఏ మూవీస్? ఉగాదిలో ఉంది మామ, వాళ్ళ అమ్మమ్మ మీద పాట. అదేంది మామ? అమ్మ ఉగాదిలో పాట నాది, అది నేను తర్వాత షోలో పాడుకోవాలి, ప్రాక్టీస్ చేసుకున్నాను, అది వద్దండి. వెన్నెల గువ్వ
ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం కదా, పాండురంగ మహత్యం బాలకృష్ణ గారి సాంగ్ ఉంది కదా మామా, అమ్మా నిన్ను ఒక నాన్న అది కావాలి మామా. అది మన దగ్గర పాండురంగ మహత్యం అనేది నేను చూస్తానండి, చూసి నేను మాక్సిమం గా ఒక మంచి పాట మాత్రం డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సరేనా? రైట్ అండి, డెఫినెట్ గా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. లాస్ట్కు మా అమ్మగారు నాన్నగారి గురించి నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి, అప్పుడు చెప్తా. సరేనా? అయిపోతుంది. చెప్పండి చెప్పండి. నన్ను అన్నారు మీరు పబ్లిక్ ఫిగర్, మీ బేబీ ఎవరో మాకు అవసరం మామ, మేము మీకు అభిమానులు, మా అందరికి మాకు కావాలి మీ బేబీ, బాయ్ బాయ్. వామ్మో, పబ్లిక్ ఫిగర్ అట, బేబీ ఎవరట. ఓకే, యా. సో మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ కూడా మీ అందరికీ తీసుకురావడం జరిగిందనమాట. పరిస్థితి అంత బాగానే ఉంటుంది, కానీ థర్డ్ వేవ్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే చైనాలో మనిషికి సోకినటువంటి బర్డ్ ఫ్లూ, ఇన్ని రోజులు ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో, ఇది ఇప్పటివరకు మనుషులకు సోకినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు కనిపించలే మనకి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకింది. దాంతో ఆ ఇన్ఫ్లుయెంజా పేరు వచ్చేసి H1N3. ఇది తొలిసారి ఒక మనిషికి సోకింది. చైనా జియాంగ్ ప్రావిన్స్లో ఈ ఒక వ్యక్తిలో ఈ వైరస్ను గుర్తించినట్లు ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించిందన్నమాట. ఆ వ్యక్తి April 28 జ్వరం వచ్చేసింది, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. 28 చేసినటువంటి టెస్టుల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు తేలిందనమాట. సో ఈ వేరియంట్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఇప్పటివరకు పక్షుల నుంచి కోళ్ల నుంచి మనుషులకైతే సోకలేదు, ఇదే ఫస్ట్ టైం కేసుగా నమోదు చేస్తున్నారనమాట. బట్ ఈ వేరియంట్ ఇండియాకు వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది నాకు మాత్రం తెలియదు. అలాగే మణికంఠ గారు, మరి ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మీ అమ్మగారు మీ నాన్నగారు పేరు చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? ప్రైవేట్ వాళ్ళిద్దరికి నా బస్సు డ్రైవర్. వాళ్ళిద్దరికి నా తరపున హ్యాపీ పేరెంట్స్ డే అమ్మా నాన్న, శ్రీనివాసరావు అండ్ శివపార్వతి. శ్రీనివాసరావు అండ్ శివపార్వతి వాళ్ళ మామ. ఓకే, సో శ్రీనివాసరావు అండ్ శివపార్వతి హ్యాపీ పేరెంట్స్, థ్యాంక్ యూ మామ. అలాగే వాళ్ళ పుట్టినరోజులు ఉన్నాయి మామ, మా తమ్ముడు అనంత నాగసాయి కజిన్, అలాగే షేక్ గౌసియా, మన రాజాబాయి వాళ్ళ కూతురు చిన్న పాప. ఓకే, అలాగే శ్రీ కృష్ణారెడ్డి గారు కూడా నా తరఫున, వీళ్ళ ముగ్గురికి నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళ ముగ్గురికి హృదయపూర్వకంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి బర్త్డే జింగిల్ ఒకటి ప్లే చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్ విషెస్ తెలియజేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ. మన షో సార్ చెప్పండి. అలాగే ఇంతక నన్నయ్య అక్క వాళ్ళ అమ్మ నాన్న తరఫున కూడా నా, అదే నన్నయ్య అక్క తరఫున కూడా నా తరఫున హ్యాపీ బర్త్డే డే. నేను ప్రతి ఒక్క శ్రోతల్ని అక్కని పిలుస్తాను, ప్రతి ఒక్క ఆజ్ఞ కూడా అక్కని పిలుస్తాను. కానీ మామ మా అత్తగారు మరి ఆడన్నారు, కానీ మామ నీకు త్వరగా దొరకాలని నేను ఆ దేవుడి తరఫున నేను కోరుకున్నాను మామ. అరే ఎంత మంచి మాట చెప్పినావు మామా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. యా థ్యాంక్ యూ మామా, హ్యాపీ పేరెంట్స్ డే టు యూ. సో మరి ఆ విధంగా మనిషికి సోకిందన్నమాట. అలాగే హైదరాబాద్కి స్పుత్నిక్ వి టీకాలు భారత్కు చేరుకున్నాయి. 3వ విడతలో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకొక 30 లక్షల టీకా డోసులు ఎగుమతయ్యాయన్నమాట. 30 లక్షల టీకా డోసులు. సో ఇవి మనకి ఇంకా డాక్టర్ రెడ్డిస్ నుండి రావడం జరిగిందనమాట. ఇది జిహెచ్ఎస్సీ నుంచి డాక్టర్ రెడ్డిస్కు ల్యాబ్స్కి తరలించారు. 9వ విడతలో 1.5 లక్షల టీకాలు, 2వ విడతలో 60,000 డోసులు వచ్చేసాయి. June 2 నుంచి స్పుత్నిక్ వి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఓకే, సో చాలామంది వెయిట్ చేస్తున్నారు దానికోసం అని చెప్పేసి. అలాగే ఒక ఆయన ఏం చేశాడంటే, ప్రశాంత్ ఆయన పేరు. ఈ ప్రశాంత్ హైదరాబాద్లో మాదాపూర్లో ఉండేవాడు. చక్కగా అమ్మ నాన్న, ఆయనకు తమ్ముడు. ఈ ప్రశాంత్ వాళ్ళ లవర్ మాత్రం స్విట్జర్లాండ్లో ఉండేది ఆమె.
సరే ప్రశాంత్ చూడడానికి కొంచెం బాడీ బిల్డర్, అది ఇది బాగానే ఉంటాడు. ఒకసారి ఏం చేశాడంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళ లవర్కి చెప్పాడనమాట, నేను ఎలానైనా కూడా నేను చేరుకుంటాను అని చెప్పేసి. ఎంత ఎంత గొప్ప మాట చూడండి, నువ్వు సప్త సముద్రాల తర్వాత ఉన్నా కూడా ఎలానైనా కూడా నిన్ను చేరుకుంటాను, నువ్వు స్విట్జర్లాండ్లో ఉన్నా కూడా నేను నిన్ను చేరుకుంటాను అని చెప్పేసి చక్కగా ఆఫీస్కి లీవ్ పెట్టేసి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఆయన ఇక్కడ నుండి రాజస్థాన్ వెళ్ళిపోయి ఆ రాజస్థాన్ నుండి ఇండో పాక్ సరిహద్దుల్లో ఆ గోడ దూకాడనమాట. ఆ గోడ దూకి పాకిస్తాన్ మీదుగా ఈ గూగుల్ మ్యాప్ ఆధారంగా చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఆయన ప్లాన్ చేశాడు. నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు, పాకిస్తాన్ సైనికులు వచ్చేసి గన్ను పెట్టేశారు. ఏరా ఎక్కడ పోతున్నావు? సార్ నేను నా గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి స్విట్జర్లాండ్ వెళ్తున్నాను. స్విట్జర్లాండ్ వెళ్ళేటోనివి ఇక్కడికి ఎందుకు వచ్చావు? షో మీ యువర్ పాస్పోర్ట్, షో మీ యువర్ ఐడి అని చెప్పేసి అంటే, నో సార్ నో పాస్పోర్ట్ అండ్ నో ఐడి సార్, నా లైవర్క్ నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అంటే, నడు పోదాంపా అని చెప్పేసి చక్కగా తీసుకెళ్ళి జైల్లో వేశారు. 4 సంవత్సరాలు 2017 ఏప్రిల్లో పాకిస్తాన్ వాళ్ళు ఆయనను తీసుకెళ్ళి జైల్లో వేస్తే నిన్న సాయంత్రం అతన్ని విడిచిపెట్టారనమాట. నిన్న సాయంత్రం ఆయన్ని విడిచిపెట్టారు. సో యాక్చువల్గా ఈ మరి ఈ పిల్లోడు ఎందుకు ఇట్లా ఇటువంటి డెసిషన్ తీసుకున్నాడు ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. కాకుంటే ఇంకా మరి అటువంటి ఆలోచన ఎందుకు తీసుకున్నాడు, అమ్మాయి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి అమ్మాయి కోసం ఇంత సాహసం ఎందుకు చేశాడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఆయన్ని. అతను చెప్తున్నాడు అనమాట, గూగుల్ మ్యాప్ ఆధారంగా పాకిస్తాన్ బోర్డర్లోకి ఎంటర్ అయినటువంటి ప్రశాంత్ను ముందుగా తీవ్రవాదిగా భావించారు పోలీసులు. అయితే ప్రశాంత్ ఇచ్చినటువంటి సమాధానం విని అందరూ కూడా ఒక రకంగా షాక్ గురయ్యారు. స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి తన ప్రియురాల్ని కలుసుకునేందుకు గూగుల్ మ్యాప్ను ఫాలో అవుతూ పాక్ భూభాగంలోకి వచ్చాడని చెప్పి చెప్పారనమాట. ప్రేయస్ని వెతుక్కుంటూ పాక్ మీదుగా వెళుతున్నటువంటి క్రమంలో ఇలా జరిగిందని చెప్పి చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారనమాట. సో ప్రేయసి జాడ కోసం సుదూర ప్రయాణం సాగిస్తున్నానని చెప్పి చెప్పారు. అయితే పాకిస్తాన్ మీడియాలో కూడా ప్రశాంత్ను అరెస్ట్ చేసినట్లు మనకు పాకిస్తాన్ మీడియాలో కూడా న్యూస్ వచ్చేసిందనమాట. సో సరైన ధృవపత్రాలు ఏవైతే లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పాక్ పోలీసులు కూడా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని చట్టం ప్రకారం, పాకిస్తాన్ చట్టం ప్రకారం, ఎవరైతే వీసా పాస్పోర్ట్ లేకుండా పాకిస్తాన్ సరిహద్దుల్లోపలికి ఎవరైతే దూకాలని ప్రయత్నిస్తారో వాళ్ళకి 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అని చెప్పేసి ఒక చట్టంలో ఉంది. అయితే ఈయన మాదాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు, మొత్తానికైతే అమ్మాయిని కలుసుకుందామని చెప్పేసి అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అది జరిగిందనమాట. సో ఇటకేలకు ప్రశాంత్ గూటికి చేరాడు. మరి అందరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే, ఈరోజు హైదరాబాద్లో మన సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో అతన్ని వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన 2017 నవంబర్ 8న ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ ఏదో చేసి వెళ్ళిపోయాడనమాట. అయితే తపు చేశానండి, నేను 4 ఏళ్ళు కోల్పోయాను, మా అమ్మ ఎంత చెప్పినా కూడా వినలేదు, అందుకే ఇలా జరిగింది, అందరూ కూడా అమ్మ మాటను వినండి అని చెప్పేసి సందేశం ఇచ్చాడు పేరెంట్స్ డే సందర్భంగా. అమ్మ ఏదైతే చెబుతారో అమ్మ చెప్పింది వినాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో ఆయన భారత ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారనమాట. 4 ఏళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చినటువంటి ప్రశాంత్ ఒక్కసారి భారత్లోకి వచ్చేసి మన పుణ్యభూమి భారతదేశం గడ్డ మీద అడుగుపెట్టేస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందండి అని అలా స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకొని వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను వాళ్ళ తమ్ముడిని పట్టుకొని విపరీతంగా ఏడ్చేసి స్విట్జర్లాండ్ కాల్ చేశాడు. అంగనే అమ్మాయి అక్కడ ఒకటే ఏడుపు, ఏమైంది ఎందుకు ఇలా చేసావు, సరే ఉంటే ఉన్నావు నువ్వు వచ్చావు కదా, నేను వస్తున్నాను స్విట్జర్లాండ్ నుండి అని చెప్పేసి అమ్మాయి కూడా బయలుదేరుతున్నట్టుంది. 4 సంవత్సరాలు కాదండి, ఇప్పుడు ఒక 10 రోజులు ఒక 20 రోజులు మాట్లాడకుండా ఉంటేనే ఎలానో అనిపిస్తుంది, ఓ 4 రోజులు మాట్లాడుకుంటే అటువంటిది 2 సంవత్సరాలు మాట్లాడకుండా ఎలా ఉంటారండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలండి బాబు, 4 సంవత్సరాలు ఆయన
పాకిస్తాన్ జైల్లో ఉండేసి ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని కలుసుకోబోతున్నాడు. మరి అమ్మాయి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏమా కనీసం నువ్వన్నా చెప్పాలి కదమ్మా వాడు నడుచుకుంటూ వస్తా అంటే నువ్వు చెప్పవా నువ్వు అత్తమ్మా ఎవడన్నా ప్రపంచంలో నడుచుకుంటూ వస్తాడా అని ఆమె ఏదేవైనా. అప్పుడు ఆ అమ్మాయి గనక ఆ అబ్బాయిని మిస్ అయిపోయిందనుకో ఆమె అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఏదో చేయాలనుకున్నాడు, ఆమె కోసం ఖాళీ నడకన బయలుదేరాలని చెప్పేసి అనుకున్నాడు, దొరికిపోయాడు. అట్లీస్ట్ మనకు వచ్చినటువంటి లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరు టచ్లోనే ఉన్నారు, అమ్మాయి కూడా అబ్బాయిని చూడడానికి ప్రశాంతం చూడడానికి వస్తున్నారు అని చెప్పేసి. ఇది లేటెస్ట్ వెరీ 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 హాట్ న్యూస్. ఇప్పుడు ఏ టీవీ ఛానల్ పెట్టినా కూడా దీని గురించి మూత మోగిపోద్ది, మీకు ఒక గంట తర్వాత మోగుతుంది, ఇప్పుడు కాదు, చూడండి కావాలంటే. సో అలా ప్రియురాలని కలుసుకోవడానికి అన్ని ఖాళీ నడక చూసి అలా ప్రయత్నించి నాకు కూడా వెళ్ళాలని ఉంది, మరి నన్ను పట్టుకుంటే ఎట్లా? మొన్ననే ఈత నేర్చుకున్నాను, ఎందుకైనా మంచిది మనం ఈత కొట్టుకోవచ్చు. ఓకే, సో అటువంటి ప్రయత్నాలు అయితే చేయకండి, దానికి దమ్ము ధైర్యం ఉండాలి, ప్లానింగ్ ఉండాలండి. పోయి ఒట్టి పుణ్యాన మనం ఇరుక్కున్నాం అనుకో, ఇంకా నయం. ఆమె స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి అమ్మాయి ఈ అబ్బాయి కోసం వెయిట్ చేసింది కాబట్టి ఓకే, ఆమె వేరే పెళ్ళి చేసుకుంటే ఏమో ఇప్పుడు అబ్బాయి ఎంత బతుకున్నా నీ అమ్మ నేను ఎవరి కోసం వచ్చినా ఇంత దూరం నేను వచ్చేసి నేను ఇక్కడ నీ కోసం ఏదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి స్విట్జర్లాండ్ వరకు నడుచుకుంటూ వద్దామని చెప్పేసి నేను వస్తే నన్ను ఈ పాకిస్తాన్ వాళ్ళు నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తే 4 సంవత్సరాలు నేను అక్కడ నరకాన్ని కనిపించిన, నీతో మాట్లాడినవరు, పేరెంట్స్తో మాట్లాడినవరు, బయటకు పోనివ్వరు, వాడేదో పెడతాడు అది తినుకుంటూ నరకం అనుభవించాను, ఇప్పుడు నేను బయటకు వచ్చి నీ కోసం కాల్ చేస్తే నీకు ఆల్రెడీ పెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నాను. అంటే మంచి పని అయిందని చెప్పేసి అనుకున్నావా నువ్వు? సో అలా కాదు, అలా చేయొద్దు. ముందుగా ఆ అబ్బాయి చేసే ఆ ఇంటెన్షన్ తెలుసుకొని ఆ అబ్బాయి కోసం వెయిట్ చేయాలి. 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినా పర్వాలేదు, జైల్లోంచి వాడు బయటకు వస్తాడు, అతని కోసం నేను ఉండాలి అని చెప్పేసి అలా ఉండాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎ బ్యూటిఫుల్ లవ్. ఎనివే, ఎందుకంటే ఇదంతా కూడా చేసింది అమ్మాయి కోసమే కదా, తెలుసో తెలియకో తప్పు చేశాడు, దొరికిపోయాడు, క్షమించేసేయాలి. క్షమాపణ అనేది చాలా గొప్పది, ఫర్గీవ్ అనేది చాలా గొప్పది ప్రపంచంలో. సరే, ఇక మనం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటే బోల్డ్ని కబుర్లు వస్తాయి, ఎందుకంటే 8:29 అవుతుంది, సమయం అయిపోయింది. రేపు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మామా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు. అలాగే చాలామంది అడిగినటువంటి పాటలు అన్ఫార్చునేట్లీ మనం ఈరోజు ప్లే చేయలేకపోతున్నాము, పాండురంగ మహత్యం అవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. రేపటి, ఎందుకంటే నేను కన్ను డాక్టర్ కాబట్టి నాకు కన్నులంటే చాలా ఇష్టం, కళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ దానికి సంబంధించిన ఒక మంచి పాటతో నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను. రేపటి తెల్లారిందో మావానే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్.